السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده، والصلاة والسلام على من لا نبي بعده، أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قل يا أيها الناس إني رسول الله إليكم جميعا. هديال بجيتا محمد صلى الله عليه وسلم كاركرمانكي سواغتم. سودر مها شايلارا منم ఈ విశ్వానికి కారుణ్యమూర్తిగా ఒక ఆదర్శవంతమైన సుఖవంతమైన సమాజానికి సంస్థాపించడానికి ఆ సృష్టికర్తైన అల్లాహ్ ఆజ్ఞతో మానవులందరికీ సన్మార్గం చూపడం కొరకు ఈ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అల్లాహ్ ప్రభవింపజేశాడు. ఆయన పవిత్ర చరిత్రలోని ఎన్నో ముఖ్యమైన పవిత్రమైన ఘట్టాలను మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం వాగ్దాన పాలన అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మహాశైలారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన కంటే ముందు గతంలో ఎంతమంది ప్రవక్తలు ప్రభవింపచేయబడ్డారో వారిలాగానే మాటను జవదాటేవారు కాదు. నిజాయితీ, సత్యత ఇవన్నీ కూడా ప్రవక్తల్లో ఉండే సుగుణాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఇచ్చిన మాటను జవదాటేవారు కాదు, వాగ్దాన పాలాన్ని భంగపరిచేవారు కాదు. సత్యత, సుస్పష్టత అనేది ఆయన మాటలో ఉండేది. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్తగా ఎన్నుకోబడకముందు, అంటే అతని యొక్క వ్యాపార సమయంలో, అంటే 25 నుండి 40 సంవత్సరాల వయసులో ఆయన వ్యాపారం చేసేవారు. ఆ కాలంలో ఆయన వ్యాపారంలో ఎవరికైతే ఏదైనా వస్తువును ఇచ్చినప్పుడు, ఇచ్చిపుచ్చుకోవడం జరిగినప్పుడు, అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు కూడా మాట ఇచ్చేవారు. ఆయనలోని ఈ నిజాయితీని, వాగ్దాన పాలన చూసే చాలామంది ప్రభావితులయ్యేవారు. మక్కా నగరంలోనే కానీ ఇతర పట్టణాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో తమ వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవాలని ఒక ఆకాంక్షను, కోరికను వాళ్ళు ప్రదర్శించేవారు, ప్రవక్త గారికి చెబుతూ ఉండేవారు. అయితే ఒకసారి అబ్దుల్లా బిన్ అంసా అనే ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వ్యాపారం చేసేవారు. అయితే ఒకసారి ఒక సందర్భాన ఆ వ్యక్తి ఏమన్నారంటే, ముహమ్మద్ గారు ఆ ప్రవక్త గారికి, అప్పుడు ప్రవక్త పదవి రాకముందు ముహమ్మద్ గారు సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఇక్కడే ఉండండి, నేను మా ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తాను అని చెప్పి ప్రవక్త గారికి చెప్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన రాక కొరకు వేచి చూస్తే అక్కడే ఉండిపోయారు. ఆ వ్యక్తి వెళ్ళిన వ్యక్తి వేరే పనుల్లో పడిపోయి ప్రవక్త గారికి ఇచ్చిన మాటను మరిచిపోయి ఈ విధంగా 1 రోజు 2 రోజులు 3 రోజులు గడిచిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వ్యాపారం అక్కడే, కానీ మరి ఆయన రాలేదు కదా, మరి మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతామని అనుకోలేదు, ఆయన వస్తాడేమో, ఒకవేళ నేను ఇక్కడ నుండి ఈ ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయిందంటే మళ్ళీ నా సహచరుడు వచ్చాడంటే మరి ప్రవక్త ముహమ్మద్కి లేడే అని ఇలాంటి ఒక మాట వాగ్దాన భంగం అవుతుంది అని ఆయన రాక కోసం వేచియునే ఉన్నాడు. ఈ విధంగా ఎవరైతే అబ్దుల్లా బిన్ అంసా అనే వ్యక్తి ప్రవక్త గారికి ఏదైతే వాగ్దానం చేశాడో, 3వ రోజు ఆయన ఆ మార్గం గుండా నడుస్తూ ఉన్నప్పుడు ప్రవక్త గారిని చూడడంతో వెంటనే ఆయన 3 రోజుల క్రితం ఇచ్చినటువంటి వాగ్దానం గుర్తొచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ ప్రవక్త గారికి వస్తాడు, ముహమ్మద్ ఏంటి మీరు ఇక్కడే ఉన్నారా, సోదరా మీరు అన్నారు కదా ఇక్కడే ఉండండి నేను వస్తానని, నేను మీ రాక కోసం వేచి ఉంటూ ఇక్కడే ఉన్నాను అని ప్రవక్త గారు అంటారు. ఆయనతో ఎంతో ప్రభావితారు, ఏంటి నేను అలా మాట ఇచ్చినందుకు మీరు ఈ విధంగానే ఉన్నారా అని ప్రవక్త గారి యొక్క ఈ యొక్క వాగ్దాన పాలనకు అతని నిజాయితీకి చాలా ముగ్ధులైపోతారు. వెంటనే క్షమాపణ వేడుకొని ఆ డబ్బు చెల్లిస్తారు. మహాశైలారా, ఇక్కడ మన విషయం గుర్తుంచుకోవాలి, మనందరం కూడా సమాజంలో కూడా ఒక మంచి ఆదర్శప్రాయమైనటువంటి
ప్రేమ పూర్వకమైన ఆపేద పూర్వకమైనటువంటి ఒక వాతావరణ నెలకొని మనం అందరం అంటుకుంటాము, కలలు కూడా కంటాము. కానీ సోదరులారా, మనం అనుకోవడం వల్లనో లేదా దానికి అనుగుణంగా ప్లాన్ చేయడం వల్లనో మనకు సాధ్యం కాదు. మనందరం కూడా దీన్ని ఆచరించాలి. ముఖ్యంగా ఎప్పుడైతే వ్యాపార వాణిజ్యాల సంగతి వస్తుందో ఆ విషయంలో చాలామంది మటుకు తమ యొక్క లాభాన్ని కోరుకుంటారు. ఎదుటి వ్యక్తి నష్టపోతున్నాడా లేదా లాభం పొందుతున్నాడన్న విషయం అతన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు తమ స్వప ప్రయోజనాలకే కొరకు ఆశిస్తూ ఉంటారు. కానీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలా అనేవారు కాదు, అలా ఆలోచించేవారు కూడా కాదు. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి, అంటే ప్రవక్త పదవి పొందిన తర్వాత ఒకసారి ఈ విధంగానే వ్యాపారాలు వాణిజ్యాలు జరిగే ఒక మార్కెట్ నుండి అతడు వెళుతూ ఉంటే ఒకసారి ఒక వ్యక్తి వద్దకు వెళ్తాడు. ఆ వ్యక్తి వడ్లు, అంటే ఏదైతే ధాన్యాలు ఉంటాయో ఆ ధాన్యాలను అతడు అమ్మకం చేస్తూ ఉన్నాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ వ్యక్తికి వచ్చిన తర్వాత ఆ ఒక ఏవైతే ధాన్యాలు ఉన్నాయో ఆ ధాన్యాల పైభాగాన్ని మరి కింది భాగాన్ని పరీక్షిస్తారు. పైభాగాలన్నీ కూడా ఏమాత్రం చాలా చాలా అందంగాను, అంటే ప్రజల్ని ఆకర్షించే విధంగా చాలా తాజాగా మంచిగా ఉంటాయి. కానీ అతడు ఏదైతే కింది భాగంలో పెట్టాడో అవి తడిసిన, వానకు నీటికి తడిసినటువంటి ఒక ఆ ధాన్యాలు ఉంటాయి. వెంటనే ప్రవక్త అంటారు, సోదరా మీరు ఈ విధంగా చేయకండి, అంటే మీరు ప్రజలను మోస చేయకండి. ఈ విధంగా మీరు కింది భాగంలో తడిసిన ధాన్యాలు పెట్టి దానిపైన ఎండినటువంటి చాలా అందంగా ఉన్నటువంటి ఒక ధాన్యాలు వేసి ప్రజల్ని మోసగించకండి అని చెప్పేవారు. అంటే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సందర్భానుసారంగా ఏ విషయాన్ని ఏదైతే చూస్తారో, అంటే ప్రజలకు హాని కలిగించేది, ప్రజలకు మోసపూరితమైన విషయాన్ని అక్కడే ఖండించేవారు. అప్పుడే ప్రవక్త గారు చెప్పారు, మన్ గశ్షాన ఫలైస మిన్న, ఎవరైతే ముస్లింలకు, అంటే ఎవరైతే విశ్వాసులకు ముఖ్యంగా మోసం చేస్తారో వారు ముస్లింలు కాజాలరు అని చెప్పారు. అంటే సోదరులారా, వాగ్దా పాణల అనేది, అంటే మాట నిలబెట్టుకోవడం అనేది కూడా ఈ వ్యాపార సంబంధానికి చాలా ముఖ్యమైనది కూడా. అయితే చాలామంది వాగ్దాన పలనానే కానీ లేదా ఈ మాట నిలబెట్టుకోవడం విషయం కానీ కేవలం వ్యాపార వాణిజ్యాలనే కాదండి, దాంట్లో ముఖ్యంగా దాన్ని పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా మన నిత్య జీవితంలోని ప్రతి విషయంలో కూడా మనం ఏదైనా మాట ఇస్తే దాన్ని మనం నెరవేర్చుకునే ప్రయత్నం చేయాలి. మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదే ఆ విధంగానే చేసేవారు. అయితే ఉహద్ అనే ఒక యుద్ధంలో ప్రవక్త గారు మక్కా నుండి మదీనాకు వలస వచ్చిన తర్వాత, దాన్ని హిజ్రత్ అని అంటారు, వలస వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎవరైతే మొహమ్మద్ ప్రవక్తను మక్కాలో హింసించారో బాధించారో, ఆయన ఏదైతే ఏకత్వాన్ని సన్మార్గాన్ని తీసుకువచ్చాడో ప్రజల కొరకు, దాన్ని సహించలేక ఆయన ఎవరైతే బాధ పెట్టారో, చివరికి హత్యాయత్నం అంటే చంపాలని ప్రయత్నం చేశారో, అలాంటి ఆ కరడుగట్టినటువంటి ఒక మక్కా ఖురైషీలు ఆ సర్దారు నాయకులు చాలా పన్నాగం పంది యుద్ధానికి ప్రకటన చేశారు. ఈ విధంగా 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఒక ఉహద్ అనే యుద్ధములో వహ్షి అనొక వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పినతండ్రి హంజాను చాలా ఘోరంగా హత్య చేస్తారు. హత్య చేయడంలో కాకుండా ఆయన ఆ ఒక అతని యొక్క శవం మీద, అతని యొక్క మృతదేహం మీద పడి అతని ముక్కును లేదా ఈ విధంగా అతని యొక్క హృదయాన్ని కూడా చాలా కఠినంగా దాన్ని బాధిస్తాడు. ఖడ్గాలు గుర్చి మరి దాన్ని హృదయాన్ని తీసి ఈ విధంగా రక్తాన్ని రక్తపాతం చేస్తాడు. అంటే ప్రవక్త గారి యొక్క పినతనుడైన హంజా రజియల్లాహు తఅలా అన్హు గారిని ఈ విధంగా చాలా ఘోరంగా ఆయన తనకు మృతదేహాన్ని హింసించడం జరుగుతుంది. కానీ ఆ వ్యక్తి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ సహచరుల గారికి భయపడి ఆ మక్కా పట్టణం వదిలి వేరే వైపుకు పరిగెడతాడు, అంటే పారిపోతాడు. చంపడానికి చంపేశాడు, కానీ ఈ కోపంతో ముస్లింలు కానీ ప్రవక్త కానీ ప్రవక్త అనుచరులు కానీ మమ్మల్ని చంపేస్తారు అనే ఒక భయంతో అతడు పారిపోయాడు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు యుద్ధ మైదానంలో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం అని కాస్త హంజా రదియల్లాహు తఅలా అన్హు గారి యొక్క తన యొక్క పినతండ్రి బాబా యొక్క మరణంపై చాలా బాధపడ్డారు. కానీ అతన్ని చంపాలన్న పగ ఏమాత్రం ప్రవక్త గారికి లేదు, ఆ విషయాన్ని మర్చిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొన్ని రోజుల తర్వాత ఒక విషయం తెలుసు వస్తుంది. ఏమని,
ఎవరైతే తన పినతండ్రి నుంచి చెప్పిన వహ్షి ఏ విధంగా పారిపోతూ 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 మదీనాల పక్క మదీనాకు దగ్గరలో ఒక ప్రాంతంలో అతడు ఉన్నాడు అన్న ఒక విషయం తెలిసిపోతుంది. అంటే ఏదో ఒక వ్యక్తి అక్కడ శరణు పొందుతున్నా అన్న విషయం ప్రవక్త గారికి తెలిసి వస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత తన యొక్క సహచరుడితో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చిన్న తలపాగా బందేవాదారు అమామ అంటారు. అతని తలపాగాను ఇచ్చి అంటారు, ఇది ప్రవక్త గారికి తరపున అభయంగా, అంటే అతనికి ఏ విధమైన కీడు హాని భయం లేకుండా అభయమిస్తున్నామని చెప్పేసి గుర్తుగా తన తలపాగాను ఒక తన తన యొక్క అనుచరుని ద్వారా ఆ వ్యక్తి వహ్షి వద్దకు చేరవేస్తారు. వహ్షి దాన్ని తీసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోతారు, ఏంటి మొహమ్మద్ ప్రవక్త నాకు అభిమీపోవటమా, నేను ఆయన పినతండ్రిని అంతేకాకుండా అలాంటి ఎంతోమంది సోదరుని హత్య చేశానే, అలాంటి నాతో అభయము ఇవ్వడానికి ప్రవక్త గారు స్వయంగా తన తలపాగాను పంపారా అని ఆశ్చర్యానికి గురైపోయారు. అంతేకాదు ఏ వ్యక్తి అయితే వచ్చాడో అనుచరుడు, ఆ అనుచరుడితో పాటు ప్రవక్త గారి వద్దకు వెళ్ళాడు. ప్రవక్త గారి వద్దకు వెళ్ళి తల వంచుతూ తల సిగ్గుతో కుమిడిపోతూ ప్రవక్త గారి అన్నారు, ప్రవక్త మీరు నాకు అభయమిచ్చారా అని వెషి అడుగుతారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవునంటారు, అవును వెషి నేను నిన్ను మీకు అభయమిచ్చాను అని ప్రవక్త గారు అంటారు. ప్రవక్త గారి ఆ ఒక మృదు వైఖరినికి, ఆ ప్రవక్త గారి యొక్క కారుణ్యానికి, ప్రవక్త గారి యొక్క ఏదైతే వాగ్దానం చేశాడో, వాగ్దానం ఏం చేశాడు, యుద్ధ మైదానంలోనే శత్రువు యుద్ధ మైదానం తమకు ఎవరైతే ఎదురుగా వస్తారో, సత్యానికి సత్యాన్ని ధర్మాన్ని నిజాయితీని ఎవరైతే హతమూర్చాలని చేస్తాడో, యుద్ధ మైదానంలో ఎదుట ఉన్న వ్యక్తి విరోధి కానీ యుద్ధం ముగించిన తర్వాత ఎవరైతే ఉంటారో వారి పట్ల ప్రవక్త గారు ఎప్పటికీ కూడా ఈ విధంగానే అభిమిస్తేవారు, మృదువుగా ప్రేమగా కారుణ్యంగా వెళ్ళేవారు. ప్రవక్త గారు ఈ నిజాయితీకి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ వాగ్దాన పనులకు ఆ వహ్షి ఆ కఠిన హృదయ హృదయం కరిగిపోయింది. ప్రవక్త గారి యొక్క సత్యతను అతని యొక్క కారుణ్యాన్ని గుర్తించి వాగ్ద పాలన మాట ఇచ్చి ఎలా నిలబెట్టుకుంటాడో అనే విషయాన్ని గుర్తించి ఆ వహ్షి ఇస్లాం స్వీకరిస్తాడు. సోదరులారా మీరు గుర్తుంచుకోండి, మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం శాంతిని స్థాపించడం కొరకు, సత్యాన్ని ఏక దైవాలను స్థాపించడం కొరకు శత్రువులను ఎవరైతే ఎదుర్కోవడానికి, శత్రులు ఎవరైతే ఈ సత్యాన్ని ఏక దైవ ఆరాధన హతముంచడానికి అయితే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నంలో మాత్రమే తను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఖడ్గాన్ని ఉపయోగించారు తప్పించి ప్రవక్త గారి యొక్క జీవిత లక్ష్యమో ప్రవక్త గారు కావాలనో ఇలా చేసింది కాదు. మన ప్రవక్త గారి సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర చదివినట్లయిందంటే మనకి ఎక్కడా కూడా ఆయన ఈ యొక్క యుద్ధాలు చేయడం ఎప్పుడైతే జరిగిందో అది కేవలం శాంతి సంస్థాపన కొరకు మాత్రమే, ధర్మాన్ని స్థాపించడం కొరకు మాత్రమే, ఏక దైవారాధనను ప్రజలకు తెలియజేయడం కొరకు మాత్రమే ఆయన చాలా అంటే ఎటులేని దిక్కులేని దిక్కుతోచని లేదా ఎలాంటి మార్గం లేనటువంటి ఒక విషయంలో మాత్రమే ప్రవక్త గారు తన చేత ఖడ్గాన్ని పుచ్చుకున్నారు తప్పించి మిగతా విషయాల్లో ఎప్పుడూ కూడా ప్రవక్త గారు ఏ విధంగానే ప్రజల్ని తమ కారుణ్యంతో తన యొక్క నైతిక విలువలతో తన సత్యసంధతతో మృదు వైఖరితో మంచి మాటలతో వారి హృదయాలను గెలిచేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సత్య సంధతను చూసి ప్రజలు ఇస్లాం స్వీకరించేవారు. సోదరులారా ఇదే విధంగా అబూ రాఫి అనే ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు, ప్రవక్త గారు మక్కాలో ఉన్నప్పుడు అంటే మక్కా నుండి మదీనాలోకి వచ్చినప్పుడు చాలామంది ఇతర దేశస్తులు ఇతర ప్రాంతం వాళ్ళు ప్రవక్త గారితో సంధి చేసుకునేవారు. అంటే వారి వద్ద వాగ్దానం ఉండేది, దాన్ని ముఆహదా అంటారు. అంటే మీరు అంటే మదీనా వారితో మేము యుద్ధము చేయము అని, లేదా మదీనాతో నగరాలకు మేము ఈ యొక్క సరుకులు పంపుతామని. అంటే ఈరోజు కూడా ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగాను జాతీయ స్థాయిలో కూడా ప్రతి రాష్ట్రాల మధ్య దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు కానివ్వండి, వాణిజ్యపరంగా ఈ విధంగా కొన్ని ఏ విధంగా ఇప్పుడు ప్రపంచ వాస్తవంగా జరుగుతున్నాయో ఆ కాలంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో చాలామంది ఈ విధంగా వాగ్దానం చేసుకునేవారు. అంటే మేము మీకు సహాయం చేస్తామనే, లేదా మీకు వ్యతిరేకంగా ఫలానా ప్రాంతం వారికి మేము యుద్ధం చేయము, ఈ విధంగా చేసుకునేవారు. అయితే అబూ రాఫి అనే వ్యక్తిని ఒక దేశం వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు దౌత్యవేత్తగా అతన్ని పంపుతారు. ఆ వ్యక్తి గురించి తెలుసు, అబూ రాఫే మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ముందే విన్నారు. ఈ వ్యక్తి ఎలాంటి వాడు, ప్రజల్ని చాలా ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నాడు,
తమ పూర్వీకులు ఎవరైతే ఆరాధించబడుతున్నారో వారి ఆరాధనను ఖండిస్తున్నాడు అని ఈ విధంగా ప్రవక్త గారికి ప్రవక్త గారి గురించి చెడు ఒక అభిప్రాయం కలిగి ప్రవక్త గారి వద్దకు వస్తాడు. ఆ వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తిని మాట్లాడే ఆ వ్యక్తితో సంప్రదింపులు చేసే ఒక అవకాశం వస్తుంది. మనం నేరుగా వెళ్తున్నామనే ఒక ఉద్దేశంతో ఆయన వస్తాడు. కానీ ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు చేరుకుంటాడో చాలా ఏ విధంగా పున్నమి యొక్క చంద్రుడు నిండు వెన్నెల ఏ విధంగానైతే అందంగా శాంతివంతంగా ఏ విధంగా అందంగా శాంతి కాంతివంతంగా ఉంటుందో ఆ విధంగా ప్రవక్త గారి ముఖారవిందాన్ని చూసిన తర్వాత ఏ విధంగానైతే మంచు నీట్లు ఏ విధంగా అయితే కరుగుతూ ఉంటాయో లేదా కమలంపై పడ్డప్పుడు మంచును ఎలా ఉంటాయో ఆ విధంగా మంచి పటిష్టమైనటువంటి ఒక దంతాల నుండి నాలుగు నుండి జాలు వారుతున్నటువంటి ఒక మాటలను విని ఆ వ్యక్తి వెంటనే అక్కడే ఆకర్షితులవుతారు. అంటే ఇంతటి అందము ఇంతటి యొక్క మెత్తడితనము మృదుత్వము వాగ్దాన పాలన ప్రజల పట్ల కారుణ్యంగా ఉండే ఈ వ్యక్తి అబద్ధాల కోరు అసత్యవాది అవడం మాటికి కాదు. ఈయన నిజంగానే సత్య ప్రవక్త, ఆయన అల్లా ఎన్నుకునే ఉంటాడు అని ఆయన వ్యక్తిత్వాన్ని చూసిన వెంటనే అబూ రాఫే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ముగ్ధులైపోయి అంటారు, ప్రవక్త నన్ను దౌత్యగా పంపాడు, అంటే దౌత్య బృందంగా నన్ను పంపారు, కానీ నిన్ను మిమ్మల్ని వదిలి నిన్ను మళ్ళీ నా దేశాన్ని వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు, నేను మీరు దగ్గరే ఉంటానని చెప్పేసి ఆ విధంగా అలా మారం చేశారు. ఒక చిన్న కుర్రాడు ఎలా అబ్బాయి చిన్న కుర్రాడు చిన్న పిల్లాడే విధంగా మారం చేస్తారో ఆ విధంగా ఆ వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో మళ్ళీ నన్ను వెనక్కి పంపకండి, నేను మీ వద్దనే మీ సన్నిధిలోనే మీ యొక్క సేవలోనే ఉంటాను అని ప్రాధాన్యపడ్డారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేరు కదా, దౌత్య ముందుకు వచ్చిన వ్యక్తికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సత్కరించి చాలా మంచి విషయాలతో ఏ విషయాలు ఒప్పందాలు జరిగాయో వాటి గురించి ఇచ్చి పంపేవారు. ప్రవక్త గారు అన్నారు, అబూ రాఫే ఇలా చేయకూడదు, మరొక వాగ్దానం జరిగి ఉంది కాబట్టి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి నేను చెప్పినటువంటి విషయాలపై మీరు ఆచరించండి, మీకు విషయం మీకు ఎక్కడ ఏ సందర్భంగా ఎలాంటి ఒక అవకాశాలు ఉన్నా కూడా అక్కడ ఇతరులు కూడా ప్రజలకు తెలియచేయండి, నేను మిమ్మల్ని కబురొంపుతాను, మీరు ఒక వాతావరణము ఇక్కడ సానుకూలంగా అయిన తర్వాత నిమియ అవసరం ఇక్కడ పడిన తర్వాత అప్పుడు నేను మీకు కబురొంపుతాను అని చెప్పి ఆయనకు సముదాయించి ఆ వ్యక్తిని పంపుతాడు. సోదరులారా, ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సత్యసంధతను వాగ్దాన పాలను ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంటాడో అనే విషయాన్ని స్పష్టంగా అబూ రాఫే ఆరు తన కళ్ళతో చూశారు. చూసిన వెంటనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క నైతిక విలువతో ముగ్ధులైపోయి ఆయన కూడా ఇస్లాం స్వీకరించడానికి దగ్గరైపోయారు. సోదర మహాశైలారా, 8వ హిజ్రీలో అంటే ముహమ్మద్ ప్రవక్త మదీనాకు వచ్చిన తర్వాత 8 సంవత్సరాలు జరిగిన తర్వాత హుదైబియా ఒక ఒప్పందం జరిగింది. అంటే ఆ ఒప్పందం హుదైబియా అనే ఒక ప్రాంతంలో జరిగింది కాబట్టి దాన్ని హుదైబియా ఒప్పందం అని అంటారు. ఆ ఒప్పందం ఎలాంటిదంటే మక్కా ఖురైషులు ఎవరైతే ఉన్నారో వారి మధ్య ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారి ఇరువురి మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందంలో ఏం జరిగింది అంటే కొన్ని షరతులు కొన్ని నిబంధనలు అందులో ఒప్పందంలో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిది ఏంటంటే 10 సంవత్సరాల వరకు యుద్ధం చేయదు, అంటే 10 సంవత్సరాల వరకు ఇరువురు కూడా యుద్ధములు చేయకూడదు. అందులో ఇంకొక ఒప్పందంలో ఒక భాగం ఏంటంటే ఎవరైతే మక్కా నుండి మదీనాకు వెళ్తారో మక్కాలోని ఇస్లాం స్వీకరించైనా లేదన్నా బంధువులను కలవడానికి ఎవరైనా మక్కా నుండి మదీనాకు వెళితే వారిని తిరిగి వెనక్కి పంపాలి. అంటే మక్కా నుండి ఒక వ్యక్తి మదీనాకు వస్తే అతన్ని వెనక్కి పంపాలి. కానీ మదీనా నుండి అంటే ప్రవక్త గారు ఉండేది మదీనా నుండి మక్కా ప్రాంతానికి ఎవరైతే వెళ్తే మదీనా నుండి మక్కా వరకు ఎవరైనా వెళ్తే ఆ వ్యక్తిని తిరిగి పంపాలి. కానీ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విషయాన్ని కూడా స్వీకరించారు. అంటే మక్కాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే మదీనాకు వెళ్తారో ఆ వ్యక్తిని వెనక్కి పంపాలి, అంటే మదీనాలో ఉండకూడదు అతను. కానీ మదీనా నుండి ఎవరైతే మక్కాకి వెళ్తారో అతను అక్కడే ఉంచుకోవాలి, వెనక్కి తిరిగి హక్కు లేదు అన్నాడు. అయితే ఈ విధంగా ఒప్పందాలు జరిగిపోయాయి. కొన్ని రోజుల తర్వాత మక్కా నుండి ఒక వ్యక్తి అతని పేరు అబూ జందల్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇస్లాం స్వీకరించి ఉంటారు. ఆయన అక్కడ ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆయన మక్కా నుండి మదీనాలకు ప్రవక్త గారి వద్దకు రావాలని ఒక కాంక్షతో ఆయన బయలుదేరుతారు. ఈ విషయం తెలిసిన వ్యక్తి మా నగరం నుండి వెళ్ళే ఒక ధైర్యం ఉందా అనే విషయంలో అతని చాలా
శిక్షిస్తారో బాధిస్తారో రక్తసిక్తం చేస్తారు. ఆ రక్తసిక్తంతో గాయాలతో ఆయన అబు జందల్ మహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకు చేరుతారు. ఆయన పరిస్థితిని ఆ గాయాలతో కడుగళ్లతో మరియు రక్తసిక్తమైనటువంటి ఒక అబు జందల్ను చూసి సహాబాలందరూ సహచరులందరూ చాలా కన్నీరు గారుస్తారు. కానీ ఒప్పందం జరిగిపోయింది. మక్కా నుండి ఎవరైనా మదీనాకు వస్తే ఆ వ్యక్తిని వెంటనే తిరిగి పంపాలి. కానీ మదీనా నుండి వెళ్తే అతడు అటే ఉండాలి, ఇటు రావడం జరగదు. కానీ మహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, అబూ జందల్ ఈ పరిస్థితి చూస్తే దయానీయంగా ఉంది, కానీ మనం ముందే ఒప్పందం జరిగింది, మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ తిరిగి వెళ్ళిపోండి, కానీ అల్లాహ్ మీ కొరకు మేలు చేస్తాడు, మీకు దీనికంటే మంచి ఒక మార్గాన్ని మీకు తీస్తాడు, అల్లాహ్వే భారం వేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని మహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు. కానీ అక్కడ ఖురైషీలు ఎవరైతే ఒప్పందం చేస్తారో మక్కా వాసులు ఏమనుకుంటారు, ఇక మొహమ్మద్ వాగ్దాన భంగం చేస్తాడు, ఎందుకొరకు అంటే ఏ వ్యక్తిని ఇస్లాం స్వీకరిస్తాడో బాధల్లో రక్తపాతంలో ఉన్నాడో అతని తన హక్కును తీర్చుకుంటాడు. ఈ విధంగా మొహమ్మద్ స్వయంగా తన వాగ్దానం చేసి మాట ఇచ్చి మాట భంగము తన వాగ్దాన భంగం చేస్తాడేమో అని చెప్పేసి అక్కడ వాళ్ళు సంతోషపడుతుంటారు. కానీ మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇటు ఆ సహాబీ కూడా సముదాయిస్తూ ఓదార్పునిస్తూ మరియు ఈ విధంగా వాగ్దానం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. అల్లాహ్ మీకు మేలు చేస్తాడు, మీరు అల్లాహ్ కొరకు అల్లాహ్ను గుర్తించి సత్యతను గుర్తించి ఏక దైవ ఆరాధన గుర్తించి మీరు ఇస్లాం స్వీకరించారు కాబట్టి ఆ అల్లాహే మీకు మంచి మేలును మార్గాన్ని ఇస్తాడని చెప్పేసి అతనికి ధైర్యాన్ని ఓదార్పునిచ్చి అతని తన యొక్క శిష్యుని సగనంపారు. మళ్ళొక విధంగా ఏ ఖురైషులతో మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నాడు. అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రవక్త గారి ఏదైతే మాట ఇచ్చారో దానికి ప్లస్ ఏదైతే ఓర్పును ఇచ్చారో దానికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మంచి మార్గాన్ని ఇచ్చాడు. అయితే జరిగిన విషయం ఏమైంది, అబూ జందర్ రదియల్లాహు తాలా అన్హు గారు మక్కా మదీనాలక మధ్య ఒక ప్రాంతంలో అతడు అక్కడ తన ఒక బస ఏర్పాటు చేసుకున్నాడు. అంటే అటు మక్కా నుండి మదీనాకు వెళ్ళలేదు, ప్రవక్త గారి వద్ద కూడా ఉండలేదు, మధ్య ఒక ప్రాంతంలో అక్కడ ఉండిపోయాడు. ఈ విధంగా ఉండిపోవడం తర్వాత చాలామంది మరి ఎవరైతే అబూ జందల్ మక్కా నుండి మదీనాకు వెళ్ళిపోయాడు, కానీ మదీనాకు వెళ్ళిన వ్యక్తి మరి మక్కాలోకి రావాలి, అబూ జందల్ తిరిగి రాలేదు, కాబట్టి మక్కాలో ఉన్నటువంటి ముస్లింలు ఏమనుకున్నారు, అయితే ప్రవక్త గారేమో అక్కడ తమ వద్ద పెట్టుకున్నారు అని అనుకుంటారు. కానీ వీరు మధ్యలో ఉన్నటువంటి విషయం తెలిసిన తర్వాత చాలామంది ఆ ధైర్యంతో మక్కా నుండి మదీనాకు రావడము, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వారిని వెనక్కి పంపడం చెప్పడము, ఈ విధంగా జరుగుతూ ఆ మక్కా మదీనాల మధ్య ఒక ముస్లింల ప్రాంతం ఏర్పడుతుంది. అంటే చాలామంది ముస్లింల గురించి బస చేయడంతో ఒక మంచి ఒక స్థానం ఒక ప్రాంతముగా ముస్లింల ప్రాంతంగా ఏర్పడుతుంది. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ యొక్క వాగ్దాన పాలనను చూసి మరియు సహబాల సహచరుల యొక్క ప్రవక్త గారి యొక్క మాటను తర్వాత బాల్యలా నిలబెట్టుకుంటున్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా స్వీకరించి ఆమోదించే వారికి మార్గాన్ని సుగమం చేశారు. సోదరులారా, మనం ఈ యొక్క సంఘటనల మీద ఏమైతే తెలుసుకుంటున్నామో దీని ద్వారా మనం కాస్త పాఠాన్ని గుణపాఠాన్ని నీతిని గ్రహించాలి. ఎందుకోసం సోదరులారా, మాట నిలబెట్టుకోవడం అనేది విశ్వాసికి ఒక ఈమాన్కు ప్రతీక. అంటే అల్లాహ్ దేవుడు ఉన్నాడు, నిజమైన దేవుడు ఒక్కడే అని ఎవరైతే అనుకుంటారో ఆ వ్యక్తిలో ఇలాంటి ఒక వాగ్దాన పాలన రావడం చాలా ముఖ్యం. ఎందుకొరకు అంటే ఇది అల్లాహ్ ఒకటి అల్లాహ్ మరియు దాసుని మధ్యకు సంబంధం కలిగినది వ్యవహారము, మరియు దాసుల మధ్య కూడా కలిగిన వ్యవహారం. దీన్ని ఇస్లాం పరిభాషలో హుకూకుల్లా అని అంటారు, అంటే అల్లాహ్ హక్కులు. రెండోది హుకూకుల్ ఇబాద్ అంటారు, అంటే దాసుల హక్కులు. అంటే ఒక విశ్వాసి అల్లాహ్ హక్కులను కూడా నెరవేరుతూ ఉంటాడు. అంటే అల్లాహ్ను ఆరాధించడము దాసునిపై హక్కు. అంటే నిజమైన ఆరాధ్యుని గుర్తించి అల్లాహ్ని ఆరాధించాలి. అతడు సాష్టాంగ ప్రణామం చేసిన లేదా ఆయన వినయంగా రుకు వంగిన లేదా అర్పణలు చేసిన ప్రమాణాలు చేసిన భయపడిన ఇవన్నీ కూడా అల్లాహ్కు మాత్రమే చెందాలి. ఆ విధంగానే అల్లాహ్ దాసులకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు మీ మాట నిలబెట్టుకోండి, ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోండి, మాట ఇచ్చి తర్వాత మీరు దాన్ని భగ్నం చేయకండి, ఇది అల్లా ఆజ్ఞ. అంటే ఎవరైతే వాగ్దాన పాలన చేస్తారో ఆ వ్యక్తి రెండు పుణ్యాలు సంపాదించుకుంటాడు, ఒకటి అల్లాహ్ ఇచ్చిన వాగ్దానాన్ని ప్రకారంగా, రెండవది దాసుల హక్కులు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి దగ్గర కొన్ని ఏదో ఒక సమానాలు తీసుకున్నాము లేదా వాణిజ్యం చేసుకున్నాము లేదా ఇతర విషయాలు తీసుకున్నాము ఏదో మాట ఇచ్చామో ఆ వ్యవహారాన్ని మనం అక్కడే ఎక్కి తీసుకోవాలి. ఎందుకంటే మనుషుల మధ్య ఇద్దరు ఇరువురి పరస్పర వాణిజ్యాలు
ఏదైతే ఇచ్చి పుచ్చుకోవడాలు అన్న అమ్మకాలు కొనుగోలు దీని మీదనే ఆధారపడి ఉంటుంది. పూర్తి సమాజం యొక్క శాంతి శాంతి సంస్థాపన ఇద్దరు వ్యక్తులు యొక్క బాంధవ్యాలు వారి యొక్క వ్యవహారాలు సరిగ్గా ఉంటే వాటి యొక్క ప్రభావం ఒక సమాజమే పడుతుంది. ఆ సమాజం యొక్క ప్రభావం దేశం మీద పడుతుంది. దేశ ప్రభావం పూరి ప్రపంచంలో ఉంటుంది. ఈ విధంగా మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి ఒక్క సహచరుని ఈ విధంగా తలపిదు ఇచ్చారు. ఈ విధంగా అన్ని శిక్షణ ఇచ్చారు. మాట ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. అందుకోసమే గతంలో కూడా కొన్ని ఎపిసోడ్ మేము తెలుసుకున్నాము. మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొన్ని పరిస్థితుల్లో యూదుల వద్ద అప్పుగా కొన్ని వస్తువులు తీసుకునేవారు. అంతేకాకుండా ఏదైతే సమయాన్ని కేటాయించాడో ఆ సమయానికి డబ్బులు ఇవ్వకపోతే తన సహజను అడిగి ఇప్పించేవారు. లేదా కొంతమంది ఆ సమయం రాగానే మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వద్దకి వాదించే వాళ్ళు, దూషించే వాళ్ళు, తర్వాత నానా మాటలు అనేవారు. కానీ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం దాన్ని ఓర్చుకునేవారు, ఓపిక పట్టేవారు, సహనం చేసేవారు, లేదా వారికి ఆ ఒక డబ్బు ఏర్పాటు చేసేవారు. అంతేకాని ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడూ కానీ ఇచ్చిన మాటను జవదాటలేదు. మరియు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏదైతే మాటను ఇచ్చి ఈ విధంగా అబద్ధ మాటలు కానీ చేయలేదు. ఎందుకొరకంటే మొహమ్మద్ ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కారుణ్యమూర్తిగా ఒక ఆదర్శమూర్తిగా పంపబడ్డాడు కాబట్టి ఆయన యొక్క నైతిక విలువలు కానివ్వండి, ప్రతి విషయం కూడా చాలా ఔన్నత్యంగా చాలా గొప్పగా ఉంటుంది. అయితే అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వాగ్దాన పాలన విషయంలో కూడా మనకి ఈ విషయాలు తెలుసుకున్నాము. అల్లాహ్ మనందరికీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానంగానే మాట ఇచ్చిన మాట నెరవేర్చుకునే వాళ్ళగా అలాంటి ఒక సద్బుద్ధిని అలాంటి ఒక ధైర్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.